ఎన్ని చేశారు అందరూ సోషల్ ఆడిట్ మీరు? ఎవరు మీ టీంలో ఎవరు సోషల్ ఆడిట్ చేసిన సమాధానం అవసరం లేదు. ఆయన చూడండి, మీ అసిస్టెంట్ చూడండి, ఎవరు సోషల్ ఆడిట్ చేశారు ఈ గ్రామంలో వాళ్ళకి రావాలని? వేరే గ్రామం వెళ్ళారా? ఎందుకు వెళ్ళారు వేరే గ్రామం? ఈ రోజు అక్కడ సోషల్ ఆడిట్ జరుగుతుంది. ఏ గ్రామంలో జరుగుతుంది? ఎంపీడీఓ గారు వెళ్ళి రావాలి ఈ ప్రోగ్రామ్ ఉందని. మరి ఎందుకు వేరే ఊరికి వెళ్ళారు వాళ్ళు? దట్ ఈస్ నాట్ కరెక్ట్. పిలిపించండి వాళ్ళు మనం నుంచి. ఫోన్ చేసి పిలిపించండి రమ్మని. అవును, కన్ఫ్యూజన్. లాస్ట్లో మాడతాను. రెండు నెలలు ఎట్లా అవుతామా మే నుంచి ఆగస్టుకి? మీరు సమస్యలు అంటే మాకు చెప్పండి అన్నారు. ఎవరు చెప్పాలి సమస్యలు? అంటే మీరు మీరు అందుబాటులో ఉండాలి కదా, మీరు రావాలి కదా, మీరు కలిసారా, రైతులు కలిసారా, సమస్య చూసారా? ఇప్పుడు కూడా మార్నింగ్ కూడా అయ్యా నేను మన కుల్లూరు అని తాడికొండ వెళ్ళి ఇక్కడికి వచ్చాను. అమ్మా, నేను మీ వర్క్ షెడ్యూల్ గురించి నేను అడగడం లేదు. మీరు బలరాంపురంకి వచ్చి ఉంటే అంబర్సన్ గా ఏ న్యాయం చేశారు మీ జాబ్ అనేది అడుగుతున్నాను. మీ జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి అంబర్సన్ గా? ఎక్కడైతే అవినీతి జరిగిందో, ఎక్కడైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యల పరిష్కారం. ఇక్కడ మీరు జరిగిన ఎన్ఆర్ఎస్ జరిగిన ఫీల్డ్ వర్క్స్ మీరు ఇన్స్పెక్ట్ చేశారు. రైతుల దగ్గర నుంచి మీరు ఎప్పుడైనా ఫీడ్బ్యాక్ తీసుకున్నారు? ఒక ఫీడ్బ్యాక్ ఏంటంటే వసతులు లేవు అని అనుకుంటూ నేను అవార్డు కూడా పాస్ చేయడం జరిగింది. ఎటువంటి వసతులు అంటే షడ్ కానీ వాటర్ కానీ అవి ఫెసిలిటీగా లేదు అని చెప్పడం జరిగింది. అమౌంట్ పడలేదు అని చెప్పడం జరిగింది. వాటికి సంబంధించి అవార్డు కూడా పాస్ చేయడం జరిగింది. అవి కూడా వచ్చి నేను కూడా తెలియజేస్తాను సార్. కన్ఫ్యూజ్ అనేది వర్క్స్ గత 23-24 మీకు శాంక్షన్ అయిన వర్క్స్ గ్రామ పంచాయతీ నుంచి మీకు వచ్చిన లిస్ట్ ప్రకారం బేస్ చేసుకుని మీరు ఫీల్డ్ విజిట్కి వెళ్ళారు. అక్కడ మీకు వచ్చిన అభ్యంతరాలు కానివ్వండి లేదా సమస్యలు కానివ్వండి రైతులు మీకు చెప్పింది మీరు నోట్ చేసుకుని పరిష్కార దిశగా మీరు నడిచారా? ఏం చేశారు చెప్పండి, ఒక ఉదాహరణ చెప్పండి నాకు ఒకటి. అంటే వాటర్ ఫెసిలిటీ లేదు అని చెప్పి నేను విలేజెస్ ఫీల్డ్ విజిట్ వచ్చినప్పుడు వాటర్ ఫెసిలిటీ చేయమని చెప్పాను. తర్వాత షడ్ కావాలి అంటే షడ్కి అమౌంట్ పడటం లేదు అంటే నేను అవార్డు పాస్ చేసి షడ్కి అంటే వాళ్ళు ఎప్పుడైతే వర్క్ చేసి కొద్దిగా సేపు సేవ తీర్చడానికి కొద్దిగా వాళ్ళు వర్క్ నుంచి కొద్దిగా ఉపశమనం పొందినప్పుడు వాళ్ళు ఏదైనా టిఫిన్ సైడ్ చేయడానికి షడ్ ఉండదు సార్. వాళ్ళకి షెడ్ ఏర్పాటు చేయాలి, టెంపరీ షెడ్స్. అంటే మళ్ళీ ఎవరికైనా డబ్బులు పడలేదు అనుకోండి, వర్క్ ప్లేస్ వెళ్ళి వర్క్ చేసినప్పటికీ డబ్బులు పడకపోతే అవార్డు పాస్ చేస్తే వాళ్ళకి డబ్బులు గవర్నమెంట్ వేయకపోయినట్లయితే ఎవరైతే వేయటం లేదో దాన్ని వాకప్ చేసి పీడీ గారు వాళ్ళకి వేయాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు సార్. అవార్డు పాస్ చేసిన తర్వాత అట్లా జరిగింది. మంత్రిని మార్చుకోవాలి మీరు. చెప్తాను, మీ కమిషనర్ గారు కూడా చెప్తాను. రెగ్యులర్ గా మీరు ముందే పబ్లిసైజ్ చేసి మీరు వచ్చి ఒక పబ్లిక్ ఎంక్వైరీ పెట్టండి కాంగ్రెస్ వినండి. అయిపోలేదు, వినండి. ప్రతి గ్రామ పంచాయతీలో, మేజర్ పంచాయతీలో వచ్చి మీరు ఒక గ్రూప్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని రైతులతోటి అట్ ద సేమ్ టైం ప్రభుత్వ సంఘాలతో కూడా ఎవరైతే దీన్ని మన మాస్టర్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళతో కూడా కూర్చుని గతంలో చేసిన కార్యక్రమాలు ఎక్కడి వరకు వచ్చినాయి, దాంట్లో లోటుపాట్లు ఏంటి చెక్ చేసుకుని సర్దిద్దేటట్టు మీరు నెక్స్ట్ ప్రణాళిక సిద్ధం చేసుకోండి. ర్యాండమ్గా పెట్టుకోవద్దు మీరు. ఒకసారి పలానా తేదీన ఖచ్చితంగా మన గ్రామంలో ఉంటారనేది తెలియాలి. మీరు తులుపులేరా లేకపోతే మీరు పలానాలో ఎక్కడ తిరిగా ఇంకా తిరిగా చూపి మీ షెడ్యూల్ మాత్రం ఏ నియోజకవర్గంలో సరే పలానా పెద్ద మేజర్ పంచాయతీలో పలానా రోజు పలానా టైం నుంచి పలానా టైం వరకు అందుబాటులో ఉండాలని మీరు ప్రచురించాలి. దాని ప్రకారం మీరు పనిచేసుకోండి. వచ్చిన కంప్లైంట్స్ని, గ్రీవెన్సెస్ని అక్కడ స్థానికంగా అందరికి తెలిసే విధంగా మీరు కూడా అది ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకుని మా కార్యాలయం కూడా చెప్తే వర్క్స్ ఐడెంటిఫికేషన్లో కానివ్వండి లేదా మనం చేసే ఎనాలిజీస్ కాకుండా ఇతర పంచాయతీ నిధుల నుంచి వచ్చే డబ్బులతో మనం చేసే పనులు కానివ్వండి అవన్నీ కూడా మనం ప్రయారిటీ ఇచ్చుకుని ఉంటుంది. తప్పకుండా సిస్టమ్ ఫాలో అవ్వండి. సిస్టమ్ కాబట్టి పుట్ ఎవ్రీథింగ్ ఆన్ పేపర్. ఎవ్రీ విజిట్ మీరు పుట్ ఎవ్రీథింగ్ ఆన్ పేపర్ అండ్ డ్యూ టు అవర్ రూల్స్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్.